అమ్మవారి హ్యాండ్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి నార్మల్ పేపర్ కాకుండా ఇలాగ స్టిఫ్గా ఉండే చార్ట్ పేపర్ తీసుకోండి. ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మనకి స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. హ్యాండ్స్ ఎంతలావు కావాలంటే అంతలావు ఇలా సెట్ చేసుకోవచ్చండి. లేదు అనుకుంటే ఇలాంటి స్పైరల్ బైండింగ్ ఉంటుంది కదా అండి, దాని మీద ఉన్న కవర్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇది కూడా ఆల్మోస్ట్ థిక్గానే ఉంటుంది. మీ ఇంట్లో ఏది అవైలబుల్లో ఉంటే దాంతో చేసుకోండి, నో ప్రాబ్లం. మనకి 2 హ్యాండ్స్ కావాలి కాబట్టి నేను 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఏదైనా క్లాత్ కావాలండి, మోస్ట్లీ మనం కట్టే శారీలో గోల్డ్ కలర్ మిక్స్ అయి ఉంటుంది కాబట్టి నేను గోల్డ్ కలర్ తీసుకుంటున్నాను. తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి మీరు కట్ చేసుకోండి. ఆ తర్వాత ఏవైనా పీచులు ఉంటే మాత్రం నీట్గా కట్ చేసి పెట్టుకోండి. క్లాత్ని ఈ విధంగా కరెక్ట్ లెంగ్త్లో తీసుకోండి, ఎందుకంటే మనం ఫోల్డ్ చేయడానికి ఇంత లెంగ్త్ క్లాత్ని మనం వదిలి ఉండాలన్నమాట. తర్వాత నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ రండి. మీకు ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ తీసుకోండి. చివర్లు మీరేం అంటించాల్సిన పని లేదండి, లోపలికి ఫోల్డ్ చేస్తే ఈ విధంగా సరిపోతుంది. తర్వాత దీన్ని ఈజీగా మనము బైండ్ చేసుకోవడం కోసం నేను రబ్బర్ బ్యాండ్స్ యూజ్ చేస్తున్నానండి. మీరు ప్లాస్టర్ అయినా వేసుకోవచ్చు, కానీ మొదట రబ్బర్ బ్యాండ్స్ వేసిన తర్వాతే మీరు ప్లాస్టర్ వేసుకోండి. లేదు మాకు రబ్బర్ బ్యాండ్సే ఈజీగా ఉంది, మేము రబ్బర్ బ్యాండ్సే పెట్టుకున్నామంటే నో ప్రాబ్లం, ఎందుకంటే బ్యాంగిల్స్లో కవర్ అయిపోతుందండి. ఇక చివర్లు ఉంటాయి కదండి, ఈ విధంగా లోపలికి సెట్ చేసుకోండి. దానికి సపరేట్ గమ్మేం వేయాల్సిన పని లేదు, నీట్గా లోపల సెట్ అయిపోతాయి. చూసారా, ఈ విధంగా 2 మనం హ్యాండ్స్ తయారు చేసుకున్నాము. ఇక మనం అరచేయి సెట్ చేసుకోవాలండి. దానికోసం నేను ఇక్కడ డ్రా చేసుకుంటున్నాను. ఇటు సైడ్ మనం పెట్టాలి కాబట్టి దేవతకి చేయి ఇటు తిప్పి మీరు డ్రా చేసుకోండి. పెన్సిల్ని యూజ్ చేసుకోండి. తర్వాత ఎక్స్ట్రా పార్ట్ ఏమన్నా ఉన్నట్లయితే నీట్గా అరేంజ్ చేసుకొని ఒక షేప్ వచ్చేలాగా సెట్ చేసుకోండి. మామూలుగా హ్యాండ్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టఫింగ్ యూస్ చేస్తూ ఉంటారండి. మొత్తం క్లాత్ సెట్ చేసుకొని దాన్ని స్టిచ్ చేసుకోవాలి. అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ రిస్క్ లాగా అనిపిస్తుంది. అలా కాకుండా మనం కార్డ్బోర్డ్ యూస్ చేసుకోవడం వల్ల సింపుల్గా త్వరగా అయిపోతుంది అన్నమాట. మీకు నచ్చితే ఈ విధంగా ట్రై చేయండి. ఫైనలీ ఇలా డ్రా చేసుకున్నానండి. థిక్గా డ్రా చేసుకున్న తర్వాత నేను కట్ చేసుకున్నాను. బట్ నా ఫింగర్స్ పొడవుగా ఉంటాయండి, అంత పొడవు అవసరం లేదు కాబట్టి నేను కొంచెం తగ్గించుకుంటున్నాను. ఇక్కడ డిఫరెన్స్ చూసారు కదా, పక్క వేళ్ళకి ఇలా పొడవుగా ఉన్న వేళ్ళకి. కొంచెం కిందగా నేను లైన్ వేసుకొని ఆ లైన్ వైజ్ ఫింగర్స్ షేప్లో కట్ చేసుకున్నాను. మీకు కావాలంటే సైడ్స్ కూడా కొంచెం వెడల్పు తగ్గించుకోవచ్చు. ఫైనల్లీ చూసారా, ఈ షేప్లో నేను చిన్ని చేతుల్ని సెట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకొక హ్యాండ్ కావాలి కదండి, ఆ హ్యాండ్ కోసం ఇదే పేపర్ని ఇంకొక పేపర్ పైన పెట్టుకొని కొంచెం ప్రెస్ చేస్తూ వేసుకోవాలండి, ఎందుకంటే ఓన్లీ పేపర్ కదా, డ్రా అంత కరెక్ట్గా రాకపోవచ్చు. తర్వాత దాన్ని కూడా నేను కట్ చేసుకుని ఇంకొక హ్యాండ్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి మనం మెహందీ లాగా పెట్టాలండి, అందుకోసం నేను చిన్ని లైన్స్ వేసుకుంటున్నాను. ఎక్కడి దాకా నాకు కావాలో అక్కడి దాకా. తర్వాత ఏదైనా రెడ్ స్కెచ్ తీసుకోండి, స్కెచ్ పెన్, దాంతో ఇలా చిన్నగా డ్రా చేసుకుంటూ రండి. ఫైనలీ ఈ విధంగా డిజైన్ వస్తుందండి. మనం మామూలుగా ఎలా అయితే పెట్టుకుంటామో సేమ్ అలాగే అన్నమాట. తర్వాత మిడిల్లో కరెక్ట్ రౌండ్ కోసం నేను ఏదైనా కాయిన్ యూజ్ చేసి రౌండ్ గీసుకున్నాను. తర్వాత దీన్ని బేస్ చేసుకొని మిడిల్లో ఇంకొక రౌండ్ వేసుకొని దాన్ని మొత్తం ఫిల్ చేసుకున్నాను. తర్వాత చుట్టూ రౌండ్స్ పెట్టుకొని ఒక ఫ్లవర్ లాగా సెట్ చేసుకోబోతున్నాను. సేమ్ ప్రింట్ లాగా వస్తుందండి. మీరు కొంచెం ఓపిక్గా స్లోగా డ్రా చేసుకోండి. సో దీన్ని డ్రా చేయడానికి డ్రాయింగ్ వచ్చిన వాళ్ళే ఉండాల్సిన పని లేదండి, మీ హ్యాండ్ పెట్టుకొని మీరే ఎవరైనా వేసుకోవచ్చు. ఫైనలీ చూసారా, డిజైన్ ఈ విధంగా వస్తుంది. మీకు ఎలాంటి డిజైన్ కావాలంటే అలాంటిది వేసుకోవచ్చు. తర్వాత కొంచెం ఎక్స్ట్రా లుక్ కోసం నేను ఇలాంటి స్టోన్ స్టిక్కర్స్ యూస్ చేస్తున్నానండి. మీరు కావాలంటే స్టోన్ కుందన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, వీటిని రింగ్స్ లాగా సెట్ చేసుకున్నాను. మీరు మొత్తంగా కూడా వేసుకోవచ్చు. ఫైనలీ ఇలా వచ్చిందండి. తర్వాత దీన్ని నేను ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నాను, ఏదైనా దాని మీద పెట్టుకొని డిజైన్ చేసుకున్నాను. ఫైనలీ ఇలా వచ్చిందనమాట. ఆ పేపర్ని ఈ కార్డ్బోర్డ్ హ్యాండ్కి అతికించాను. బట్ హ్యాండ్స్ చాలా వైట్గా ఉన్నాయండి, బట్ ఇంత వైట్ అవసరం లేదు కాబట్టి నేను కొంచెం టర్మరిక్ పౌడర్ తీసుకొని ఇలా సెట్ చేసుకున్నాను. వాటర్ ఏం కలపలేదండి, ఓన్లీ పౌడర్ని ఇలా సెట్ చేశాను. చూసారా, లైట్ ఎల్లో కలర్ మనకి కనిపిస్తుంది.
సో మరీ ఎల్లో పేపర్ని వాడినా కూడా సరిగా కనిపించదు. సో మీరు ఈ విధంగా సెట్ చేసుకోండి. తర్వాత హ్యాండ్స్కి మనం డబుల్ సైడెడ్ ప్లాస్టర్ అంటించుకొని ఈ విధంగా సెట్ చేసుకుంటున్నామండి. ఏం ప్రాబ్లం లేదు, ఊడిపోదు, స్ట్రాంగ్గానే ఫిక్స్ అవుతుంది. కానీ ఎక్కువ బ్యాంగిల్స్ వేయొద్దండి, ఓన్లీ 1 డజన్ మాత్రమే వేయండి. సో ఒకదానికి ఆపోజిట్ హ్యాండ్ని అంటించుకున్నామన్నమాట. సో ఇప్పుడు మనం బ్యాంగిల్స్ వేస్తున్నామండి, స్టిఫ్గానే ఉంది, ఏం పడిపోదు. చూసారు కదా ఇలా వస్తుందండి, సేమ్ హ్యాండ్స్ లాగే ఉంటుంది, నో ప్రాబ్లం. ఎవరైనా ఇది ఈజీగా చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.